మీలాంటి వాళ్ళ వల్లేరా ఇలాంటి గొడవలు ఎక్కువవుతున్నాయి. నన్ను గౌరవించి వాడు శుభలాకిచ్చి వెళ్తున్నాడు. బాగుండనే. సరే అన్నయ్య. రారా. ఏయ్ ఏంటయ్యా ఇది? చిన్న పిల్లకాయలు గీసిన బొమ్మల లాంటివేవో తీసుకొచ్చి పెట్టారేంటి? అయ్యా ఇది అమ్మాయిని లేపడానికి వేసిన ప్లాన్. మొత్తం మూడు ప్లాన్లు ఇవి. మా బాస్ స్కెచ్ చేయకుండా ఏ విషయంలోనూ దిగడు. రే బేట ఇలారా ఏమిటయ్యా అది? చూస్తే కనిపించడం వల్ల ఫస్ట్ అమ్మాయిని కిడ్నాప్ చేద్దాం, రెండో ప్లాన్ పూజని కిడ్నాప్ చేద్దాం, మూడవది నేను. కాదండి, సస్పెన్స్ బయట చెప్పకూడదు. ఏదో ఒకటి చేసిన గౌరవాన్ని కాపాడు. ఈ ఫీలింగే, ఈ ఫీలింగ్ కోసమే మూడు ప్లాన్లు వేసుకుని తీసుకొచ్చాను. లేకపోతే మొదటి కిడ్నాప్ లోనే మొత్తం అయిపోయేది. సరే సరే, నీ మీద నమ్మకం ఉందిలే, వెళ్ళండి, వెళ్ళి చేయాల్సింది చేయండి. ఎక్కడికి బయలుదేరుతున్నారా? వచ్చిన దానికి ఏదన్నా ఇచ్చేసి పోండి. ఇదిగో నీళ్ళు దాకా వెళ్ళు. ఏంద్రా ఒక గ్లాస్ నీళ్ళు తాగేసి పంపంటున్నాడా? నీతో వచ్చి చేరాని చూడు. రేయ్ రండిరా వెళ్దాం. లేకపోతే వీళ్ళ మొహానికి సెంట్రల్ బ్యాంక్ లో ఉద్యోగాలు ఇస్తారు. వీళ్ళు వీళ్ళ మొహాలు వీళ్ళ నాటకాలు. రే ఆగండ్రా, నేను వస్తున్నాను. మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారా? రే 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 ఆగండ్రా, ఆగండ్రా, జరుగో జరగరా, ఎక్కడ్రా, వెళ్ళు నడుచుకుంటరా. ఎక్కడానికి వచ్చేసారు? బాస్ ఫస్ట్ వేసిన ప్లాన్ ఇక ఫస్ట్ చేస్తున్నా. అది కాదురా, రెండో ప్లానే ఫస్ట్ ప్లాన్ గా చేద్దాం. ఈ బాబోయ్ అయ్యా సామి, నీ సగం వసమే వద్దు. అరే అలా మాట్లాడొద్దురా, పెద్ద తలనొప్పి అయిపోయింది. థ్యాంక్స్. సరే పెద్దనానా, బాగున్నారా? పెద్దమ్మా బాగున్నారా? లోపలికెళ్ళి ఆర్తి తీసుకురా. వీళ్ళు పెళ్లి కూర్చుంటారు, స్వామికి కావలసిన వాళ్ళే ఉంటారు. వీళ్ళు ఇది త్వరగా తీసుకురా. బామ్మరిది లేరా? అంటే నువ్వు అనేది స్వామే కదా, అతను బయటకు వెళ్ళాడు. తను ఇంకా మారనే లేదా? ఇంకా ఊర్లో పనులంతా చేస్తున్నారా? అదే నేను వచ్చేసాను కదా, నేను ఇకపై చూసుకుంటాను. పెద్దనానా, పెద్దమ్మా ఇక్కడ పక్క పక్క నించుండి. చెల్లమ్మా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీ. ఆశీర్వదించండి. ఎవరో ఎవరు తెలీదు, ఏంటి కాళ్ళ మీద పడిపోతున్నారు. స్వామికి కావలసిన వాళ్ళే ఉంటారు. సరే దీర్ఘ సుమంగళిగా ఉండమ్మా. ఏంటి స్వామి? రెండన్నా. పర్వాలేదు, పెళ్లిదాకా తీసుకొచ్చావు. అవునన్నా. విషయం తెలిసిందిలే, అదే మామిడి తోరణాల దగ్గర నుంచి పెళ్లి మండపం వరకు మనకొచ్చే. ఇదిగో చూడండి, అలంకారాలు బాగా చేయాలి. ఎందుకంటే పంచాయతీ అంటే గౌరవం ఉంది, ఆ మర్యాద పోకూడదు. చాలా థ్యాంక్స్ అన్న. పర్వాలేదులే స్వామి, అంతా నువ్వు చేసిన కృతజ్ఞత వల్ల. కృతజ్ఞత? అర్థం కాలేదే. అర్థం కాల? పశువులు కొట్టంలో మంట. ఓ అదా, అదంతా ఒక విషయం అన్నా. నీ మనసే నాకు నచ్చింది. సరే ఏదన్నా ఉంటే నాతో చెప్పు, సరేనా? సరే అన్నా. రేయ్ పనులు బాగా చేయండి. కన్నమ్మ అని వీరయ్య లేపుకు వెళ్ళిన భాగవతం. వేలని గాలి ఒలింపిక్ లో పరిగెత్తించుంటే ఫస్ట్ ప్రైజ్. బయటికి రావే, బయటికి రావే, నిన్నే బయటికి రావే. ఏంటి మనిషి మారిపోయాడా? ఒరేయ్ ఎవరిని పిలుస్తున్నా? అది సామీ భార్య అని చెప్పుకుని ఒకటి వచ్చింది కదా, ఆవిడనే. తను పారిపోయి 2 గంటలు అవుతుంది. లేచిపోయిందా? అవును రోయ్, తను పెళ్ళాపడానికి వచ్చిన విషయం మన స్వామికి తెలిసిపోయింది, అందువల్ల ఉతికారేసి తరిమి కొట్టేశాడు. ఇది ఎవరి పని అయి ఉంటది మావా? అదేరా వేదాచలం పంపిన పేట మనిషి. మన సర్వణానికి సామి తోడున్నంత వరకు ఈ పిల్లని ఎవరు ఆపలేరు మావా. అమ్మయ్యా కనీసం ఇప్పటికైనా మంచి మాట చెప్పేవారు. సరే సామి ఎక్కడా? వాడు మండపం వరకు వెళ్ళాడు, మనం కూడా ఒకసారి చూద్దాం పద. చొక్కా మార్చుకునేస్తా. మార్చుకుంటే హీరోలా ఉంటావా? మూసుకున్నాడు, పెద్దానికి టెన్షన్ అవుతావేంట్రా అన్నాడు.
ఎండలకి భలే సూపర్ గా ఉన్నావురా ఆ పళ్ళు తోమితే ఇంకా బాగుంటావు ఇలా చూడు అంటాడా రసం మజ్జిగ నీళ్ళలా ఉండాలి కానీ టేస్ట్ గా ఉండాలి అదిలాంటి కుదురుతుంది బాగుండాలంటే టేస్ట్ ఉండాలంటే ఖర్చు పెట్టాలి కదా దానికి తగ్గ మసాలా పొడిలను వేస్తానే కదా టేస్ట్ గా ఉంటుంది ఏమంటారు మీరు ఇలా చూడవయ్యా తెల్లోళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారో తెలుసా బలంలో పంజాబ్ చదువులో వెస్ట్ బెంగాల్ భోజనానికి ఆంధ్రప్రదేశ్ అని మన తెలుగుదేశం వంటకాలని గొప్పగా పొగిడెళ్లారు కొందరు ఇళ్లలో కూరలు చాలా నీళ్ళగా చేస్తారు అయినా సరే చాలా రుచిగా ఉంటాయి కానీ ఇంకొందరు ఇళ్లలో కూర గట్టిగా ఉంటది కానీ నోట్లో పెట్టుకోలేం చేతి వాడడం కావాలి ఉంటాడా చేతి వాడడం ఇలా చూడు అంటనా అందరూ మజ్జిగలో నీళ్లు కలుపుతారు కానీ మనం నీళ్ళల్లో మజ్జిగని కలపాలి కానీ టేస్ట్ గా ఉండాలి చేతి వాట ముఖ్యమన్నా మర్చిపోకు కొంతమంది అన్నంలో గుండె పెట్టి సాంబార్ వేయడానికి గొయ్యిదవుతాడు ఆ సగం సాంబార్ ఖాళీ అయిపోద్ది అందువల్ల ఒకసారి నువ్వు సాంబార్ వేసిన తర్వాత ఇంకక్కడ ఉండకూడదు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి నువ్వు అర్థమైందా పారిపోవాలి మళ్ళీ అటు పక్కే రాకూడదు రసం మాత్రమే రౌండింగ్ లో ఉండాలి వాడు సాంబారు సాంబారు నరుస్తాడు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి అరిచి అరిచి టైర్డ్ అయిపోయి చివరికి రసం తినేసి సైలెంట్ గా వెళ్ళిపోతాడు ఒకవేళ జనం ఎక్కువగా వచ్చారనుకో తినడానికి భోజనం లేదనుకో అప్పుడు ఏం చేయాలి అటు ఇటు చూడాలి కొంచెం ఉప్పు తీసి దాడు కలిపేయాలి ఎలా ఉంది ఐడియా బాగుందా బాగుందా